జగనన్న తోడు రెండో విడత ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో స్థానిక డిఆర్డీఏ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మానుగుంట మహేదర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేదర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే సమయంలో అతి పురాతనమైన కందుకూరు రెవెన్యూ డివిజన్ లో ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. సభాధ్యక్షులుగా ఉన్న మన ఏరియా కోఆర్డినేటర్ గారికి కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇచ్చేసిన ఎండిఓ గారికి మన ఐదు మండలాలకు సంబంధించిన ఏపీఎంఓకి అలాగే వాటికి చేదోడు వార్డులుగా ఉంటున్న సీసీలకి ఈ ఐదు మండలాల్లో ఉండే వివిధ గ్రామాల్లో ఉండే గ్రామైక్య సంఘాలకి అక్కడ ఉన్న संघ सभ्युकी अंदर मी द्वारा ना ओक शुभाकांक्ष सुमार जगनमोहन रेड्डी गारु राष्ट्र व्याप्त जगन तोड़ रिड़ता कार्यक्रम प्रारंभिस्तू सुमार 11 गंट प्राप्त में यह कार्यक्रम प्रारंभ जो మనం అదే సమయంలో మనం కూడా కొద్దిగా అటువంటిగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి చోట కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే అతి పురాతనమైన అతి పెద్దదైన కందుకూరు రెవెన్యూ డివిజన్ లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవాలి. మన వారు కూడా ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఈ కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మన కుటుంబాలు ఏ మేరకు వెలుగులు నింపాలని ఆశిస్తున్నారు, ఆ ఆశయాలని మనం ఎలా ముందుకు తీసుకుని పోవాలి, ఇలాంటి వాటిని మనం చర్చించుకుంటే బాగుంటుందన్న ఆలోచనతోటి సుమారు 22,000 పైచిలకు మందికి ఈరోజు జిల్లా వ్యాప్తంగా మనం ఈ యొక్క 10,000 రూపాయల జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఉంటే దాంట్లో కందుకూరు నియోజకవర్గానికి 2,405 మందికి ఇది 2,405 మందికి మన ఐదు మండలాల్లో ఉండే వారికి ఈ రెండో విడత జగనన్న తోడు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం. దీనికి కందుకూరు పట్టణాన్ని కూడా జోడిస్తే కందుకూరు పట్టణంలో సుమారు 865 మంది ఈ జగనన్న తోడుకి లబ్ధిదారులుగా ఉన్నారు. అంటే వారు కూడా ఈరోజు మీతో పాటు పట్టణ ప్రాంతంలో ఉన్న వారు కూడా ఈ జగనన్న తోడు కార్యక్రమంలో లబ్ధిదారులుగా ఎంపిక కావడం జరిగింది. అంటే సుమారు 3,270 మంది ఈరోజు మనం ఈ జగనన్న తోడు కార్యక్రమాన్ని మన ప్రాంతంలో లాంఛనంగా ప్రారంభించుకుంటూ వారి ఖాతాల్లోకి నేరుగా నగదుని జమ చేసే కార్యక్రమానికి మనం ఈరోజు శ్రీకారం ఎందుకు ఈ కార్యక్రమం ఏ రకమైన ఆలోచన ఆశయాలతో మొదలు పెట్టబడింది, ఈ కార్యక్రమం ద్వారా మన కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చూడదలుచుకున్నారు, తను చెప్పిన మాట ప్రకారం తన అక్కచెల్లెల మొహాల్లో వెలుగుని చూడాలి, అది కూడా ఆర్థిక వెలుగుల్ని సంపూర్ణంగా నింపాలి అనే భావనతోటి ఆయన చేపట్టిన కార్యక్రమాల్లో ఇది ఒక భాగం అని చెప్పి మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. అనేక కార్యక్రమాలు మనం చూసాం గతంలో కూడా, గత ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో రకాలైన పథకాలని ప్రజలకు ఎన్నికల సందర్భంగా చెప్తే వాటిని పూర్తి చేసేదానికి 5 సంవత్సరాల కాలం కూడా పట్టించుకోకుండా అతీగతి లేకుండా ఎన్నికలు సమీపిస్తున్న కాలంలో ఇటీవలనే మీరు చూస్తుంటారు ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరిట రామాపట్నం సముద్రం కాడికి తీసుకుపోయిన సంగతి.